నరసాపురం ఎంపీ టికెట్ విషయంలో రఘురామకృష్ణరాజు గారి లైన్ క్లియర్ అయిందా ఆయన శనివారం రోజు ఢిల్లీ వెళ్ళబోతున్నారా ఢిల్లీలో బీజేపీ పెద్దలతో కలవబోతున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడారు సార్ హాయ్ సార్ నమస్తే నమస్తే కృష్ణ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ నరసాపురం ఎంపీ టిక్కెట్ విషయంలో రఘురామకృష్ణరాజు గారి లైన్ క్లియర్ అయిందని శనివారం రోజు ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారని ఢిల్లీలో బీజేపీ పెద్దలతో ఆయన భేటీ కాబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కెలు కొడుతూ ఉంది ఏంటి సార్ నిజంగా రఘురామకృష్ణరాజు గారికి నర్సాపురం ఎంపీ టిక్కెట్ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందా ఆయన లైన్ క్లియర్ అయిందా అంటే ఏం చెప్తా అంటే ఆర్ గారు రాజకీయంగా చాలా ప్రాముఖ్యం కలిగిన వ్యక్తి తర్వాత బీజేపీతోనూ తెలుగుదేశం పార్టీతోనూ పవన్ కళ్యాణ్ గారితో కూడా ఈ మూడు పార్టీలతో కూడా ఆయనకి చక్కటి సయోజ్యం ఉంది కానీ ఇప్పుడు పార్టీ టికెట్లు ఇప్పుడు తెలుగుదేశం పరిస్థితి ఎట్లా వచ్చిందంటే పొత్తులో భాగంగా ఒక పది సీట్లు వాళ్ళు కోల్పోయారు వీళ్ళకి ఇచ్చేశారు లోక్సభ సీట్లు బీజేపీకి బీజేపీ ఏమో వాళ్ళ అభ్యర్థులను ప్రకటించేసింది తర్వాత రెండు మూడు వీళ్ళకి పవన్ కళ్యాణ్కి ఇచ్చారు వాళ్ళు వదిలే పరిస్థితిలో లేరు ఇక మిగిలినవి చాలా స్వల్పం వీళ్ళకి మిగిలిన నిజానికి వాళ్ళు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పోటీ చేయాలనే ది ఇదిలో ఉన్నారు కానీ అనుకోని పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రభుత్వాన్ని సాగ ప్రజలకి మంచి ప్రభుత్వం ఇవ్వాలి మన స్వార్థాలు కాదు ఇక్కడనే ఒక త్యాగబుద్ధితో మూడు పార్టీలు ఏకమైంది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మూడు పార్టీలు ఏకమై వస్తున్నాయని చెబుతున్నాడు మూడు పార్టీలు ఏకమైంది ప్రజల కోసమే కానీ నీకోసం కాదు ప్రజల్లోకి ఇబ్బంది రాకూడదు మనం చేయాల్సిన పని చేయాలి మన స్వార్థ రాజకీయాల కోసం ఎవడ మనం అన్ని సీట్లు పోటీ చేయటం కాదు ఒక కంఫర్టబుల్లో ప్రజల్ని ఆదరించే ప్రభుత్వం ఏర్పాటు చేయటం అక్కడ ముఖ్యం ఐదేళ్లుగా వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు నరకం చూశారు ప్రజలు చూశారు ఇవాళ్ళకు కూడా అదే రగులుతుంది మళ్ళీ ఇవాళ ఆయన అదే చిన్నాన్న మృతదేహాన్ని తవ్వి బయటకు తీశాడు అట్లాంటి పరిస్థితుల్లో ప్రజల్ని కాపాడాలంటే ఈ మూడు పార్టీలు తమ నంబర్ ఆఫ్ సీట్స్ తగ్గించుకుని ఇచ్చుకుంటూ వస్తున్నాయి కానీ రాజు గారు ఒక ప్రత్యేకమైన అభ్యర్థి ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబాటు జెండా ఎగరేసిన మొదటి వ్యక్తి సొంత పార్టీలో అసలు ఆయన్ని ఎవరు కూడా ఏమి అనలలేని రోజుల్లో కూడా బాహాబాహి యుద్ధానికి దిగాడు ఆఖరికి ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించినా కూడా ఆయన వెర్రల కొనసాగుతా అని వచ్చాడు కాబట్టి ఆయన ఒక నమ్మకం ఏంటంటే ఆయనకి బీజేపీ తెలుగుదేశమో ఎవరో ఒకళ్ళు నన్ను వీళ్ళు ఒక అసోసియేట్ మెంబర్గా ఒక దత్తపుత్రుల లాగా చూసి సీట్ ఇస్తారనేది ఆయన ఆశించాడు తర్వాత ఆర్థిక శక్తి ఉంది పలుకుబడి ప్రజల్లో ఉంది కానీ వాళ్ళ వరకు అది అడ్జస్ట్ అవ్వాలి నర్సాపురం భారతీయ జనతా పార్టీ పెద్దలు పది ప్రకటించేసారు ఆ తర్వాత రఘురామకృష్ణరాజు గారు కూడా ఈరోజు నరసాపురం ప్రజలతో ఆయన అభిమానులతో ఆయన ఆత్మీయ సమ్మేళనం పేరుతో భేటీ అయ్యారు భేటీ అయ్యి ఆయన భవిష్యత్ కార్యాచరణని ప్రకటిస్తానంటూ కూడా ఆయన చెప్పారు ఈ నేపథ్యంలోనే ఒక వార్త అయితే బయటకు వచ్చింది అసలు నరసాపురం ఎంపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు గారి లైన్ క్లియర్ అయిందని ఆయన్ని ఢిల్లీ పెద్దలు శనివారం రోజు ఢిల్లీ రమ్మన్నారని ఆయన ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలతో కూడా భేటీ కాబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కలు కొడుతుంది మనం అనుకున్నాం కదండి బీజేపీ పెద్దలతో ఆయనకి చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి ఆత్మీయ సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన్ని అకామిడేట్ చేసుకోవటానికి వాళ్ళు కూడా ఇప్పుడు ఇదే వాళ్ళు కూడా ఒక త్యాగాల కోసం రెడీ అవ్వమని చెబుతున్నారు అందరికీ వాళ్ళ అభ్యర్థుల్లో ఎవరో ఒకళ్ళని ఎక్కడోసారి తగ్గమని చెప్పి ఈయన్ని అసో ఒక పార్టీ సభ్యుడిగా పెట్టినా పెట్టచ్చు పెట్ట పెట్టకూడదు అని ఏం లేదు ఇక్కడ చివరి నిమిషం వరకు నామినేషన్ విత్డ్రాయలు రాక కూడా ఛాన్సెస్ ఉన్నాయి కానీ నామినేషన్ మొదలవ్వలేదు కాబట్టి ఈ ఫైనలైజేషన్లో ఆల్టరేషన్స్ జరిగి రానువచ్చు ఇది అంటారు చూసారా గుర్రం ఎగరావచ్చు రాను పో రాజు పానువచ్చు అని ఏమో గుర్రం ఎగరావచ్చు ఏమో గుర్రం ఎగర ఈ రాజుగారు రానువచ్చు ఇప్పుడు ఈయనేమి తక్కువ కలిగిన వ్యక్తి కాదు కదండి వెళ్ళిపోయి డైరెక్ట్గా షాగారికి వాళ్ళకి ఆయన ఇబ్బంది చెప్పి నేను మీతో ఈ పూర్వకాల నుంచి ఉన్నాను ఆయన వ్యతిరేకించింది కూడా మీ దమ్ ధైర్యం దమ్ము చూశాను మరి మొదటి నుంచి మీ మీద ఆశలు పెట్టుకున్నా అని ఆయన చేసే లౌక్యంగా దౌత్యం ఆయన చేయగలడు మీరు అన్నది ఏమి అవ్వకూడదని ఏం లేదు లేదు ఇంతలోకి ఈయన కూడా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు మరి ఢిల్లీ పెద్దలతో మాట్లాడి తర్వాత కావాలంటే మనం మనం చూసుకుందాము ప్రస్తుతానికి రఘురాంరాజు గారిని అకామిడేట్ చేయండి మీ కోటాలోను ఎందుకంటే ఒకవేళ మా సీట్లు గెలిచినా మేము మీకు సపోర్ట్ ఇస్తాం కదా కాబట్టి మీరు ఎందుకు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని మొదటి నుంచి వ్యతిరేకించి అనేక కష్ట నష్టాలు పడ్డాడు నియోజకవర్గానికి కూడా రానివ్వకుండా బెదిరించారు కదండి మరి అట్లాంటప్పుడు మరి ఆ వెసులుబాటు ఇచ్చినా కూడా ఆశ్చర్యం లేదు ఒకవేళ ఇవ్వనప్పుడు కూడా నేను అంటే ఓ రకంగా ఆయన ఒక ఇండిపెండెంట్గా కూడా పోటీ చేయడానికి తనకి ఏర్పాట్లు చేసుకుంటున్నాడనే ఒక వార్నింగ్ ఒక సూచన లాంటిది ఈ ఆత్మీయ సమావేశం ఆయన చేసింది రాజకీయ పార్టీలకు ఒకవేళ నే గనక దిగితే మీ అభ్యర్థులు కూడా అవకాశాలు దెబ్బతింటాయి బాగా చేల్చగలుగుతాడు కదా సామాజిక వర్గ పరంగాను కూడాను తర్వాత సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు తనకంటూ కొంత బలం ఉంది కదండి ఆ రకంగా మిమ్మల్ని దెబ్బతీయగలను నేను పోతే పోవచ్చు కానీ నే పోయేటప్పుడు నాకు తగిలిన శాఖని మీ మీకు కూడా అంటిస్తానని ఒక హెచ్చరిక లాంటిది అది అంటే బీజేపీ వాళ్ళకి అర్థం కాదు ఒకవేళ కనుక బీజేపీ అంటే పెద్దలు కనుక ఈయనకి నరసాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వకపోతే ఆయన నిజంగా తిరుగుబాటు జెండా ఎగరేసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు ఉంటుందని ఎందుకంటే బరిలోకి దిగిపోతారంట తను ఉనికిని తను ప్రూవ్ చేసుకోవాలి కదండి ఇప్పుడు యుద్ధం వచ్చినప్పుడు పోరాడని సైనికుడు ఆడు పది సంవత్సరాల నుంచి వాడు చేసిన కసరత్తు ఎందుకు వాడు చేసిన శిక్షణ ఎందుకు ఇవన్నీ యుద్ధంలో చూపించాలనే కదా యుద్ధం మళ్ళీ మళ్ళీ రాదు కదా మళ్ళీ ఐదేళ్ళ నాటికి ఎవడుంటాడో ఎవడు తను అంటే తను అయితే రాజకీయ జీవితం ఇంకా ముప్పై ఏళ్ళో ఇరవై ఏళ్ళో ఉంటుంది అనేది ఆయనకు ఒక అంచనా ఉంది కాబట్టి తను ఉనికిని చూపించుకోవటం కోసమైనా కూడా కంటేస్ చేస్తాడు చేస్తారండి ఓకే ఢిల్లీ పెద్దలు ఆయనకి శుభవార్త చెప్పబోతున్నారా చెప్పే అవకాశం ఉందండి అదే అన్న అప్పుడు ఆ చెప్పించుకోవటానికే ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు ఈ హెచ్చరిక అనేది ఢిల్లీ పెద్దలకు కూడా మీరు కూడా ఆలోచించుకోండి తెగించిన తెడే లింగం అని ఏం పైపు పోయేది ఆయనకి ఇప్పుడు పోటీ చేస్తే రఘురామరాజు అంటే అక్కడ పరిచయం చేయక్కర్లేదు ఆయన్ని ప్రతి ఓటర్కి తెలుసు కదండి నర్సపూర్ నియోజకవర్గంలో తర్వాత డబ్బులుగా ఆయనకి లోటు లేదు ప్రచారం ప్రచారం చేసుకోగలడు తర్వాత డబ్బులు పెట్టి ఓట్లలో ఎలక్షన్లోనూ పార్టిసిపేట్ చేయగలడు అన్ని అంగులు ఉన్నాయి ఆయనకి కాబట్టి ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది ఒక రకంగా బీజేపీ కూడా కొద్దిగా ఆలోచించుకునే పరిస్థితి పడుతుంది ఇప్పుడు ఆ క్యాండిడేట్ని పోగొట్టుకుని ఇతర పోటీ పెట్టుకునే బదులు ఇతన్నే సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా ఖర్చు కూడా తగ్గుతాడు తన సని ఖర్చు తనే పెట్టుకుంటాడు తర్వాత గెలిస్తే లాయల్ గానే ఉంటాడు అట్లాంటి బందోబస్తు ఏదైనా అగ్రిమెంట్ అది చేసుకుంటారు ఇంతకుముందు జగన్ మీద లాగా తిరుగుబాటు చేయనివ్వకుండా చంద్రబాబు లాంటి పెద్ద మనిషిని ఎవరన్నా మధ్యలో పెట్టి బాబు ఇతన్ని మేము ఇస్తాము కానీ ఇతను రేపు మా మీద తిరుగుబాటు చేసే పరిస్థితి ఉండదు అనేది కస్త కట్టడి చేస్తారు ఓకే కట్టడి చేసి సీట్ అయితే ఓకే ఇవ్వబోతున్నారని చెబుతారు థ్యాంక్ యూ కృష్ణ గారు మన వేక్షకులు కూడా నమస్కారం సార్ నరసాపురం ఎంపీ టిక్కెట్ విషయంలో రఘురామకృష్ణరాజు గారి లైన్ క్లియర్ అయిందని శనివారం రోజు ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారని ఢిల్లీలో బీజేపీ పెద్దలతో ఆయన భేటీ కాబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది ఏంటి సార్ నిజంగా రఘురామకృష్ణరాజు గారికి నర్సాపురం ఎంపీ టిక్కెట్ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందా ఆయన లైన్ క్లియర్ అయిందా అంటే ఏం చెప్తా అంటే త్రిపుల్ గారు రాజకీయంగా చాలా ప్రాముఖ్యం కలిగిన వ్యక్తి తర్వాత బీజేపీతోనూ తెలుగుదేశం పార్టీతోనూ పవన్ కళ్యాణ్ గారితో కూడా ఈ మూడు పార్టీలతో కూడా ఆయనకి చక్కటి సయోజ్యం ఉంది కానీ ఇప్పుడు పార్టీ టికెట్లు ఇప్పుడు తెలుగుదేశం పరిస్థితి ఎట్లా వచ్చిందంటే పొత్తులో భాగంగా ఒక పది సీట్లు వాళ్ళు కోల్పోయారు వీళ్ళకి ఇచ్చేసారు లోక్సభ సీట్లు బీజేపీకి బీజేపీ ఏమో వాళ్ళ అభ్యర్థులను ప్రకటించేసింది తర్వాత రెండు మూడు వీళ్ళకి పవన్ కళ్యాణ్కి ఇచ్చారు వాళ్ళు వదిలే పరిస్థితిలో లేరు ఇక మిగిలిన చాలా స్వల్పం వీళ్ళకి మిగిలిన నిజానికి వాళ్ళు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పోటీ చేయాలనే ది ఇదిలో ఉన్నారు కానీ అనుకోని పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రభుత్వాన్ని సాగనింపి ప్రజలకి మంచి ప్రభుత్వం ఇవ్వాలి మన స్వార్థాలు కాదు ఇక్కడనే ఒక త్యాగబుద్ధితో మూడు పార్టీలు ఏకమైనాయి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మూడు పార్టీలు ఏకమై వస్తాయి అని చెబుతున్నాడు మూడు పార్టీలు ఏకమైంది ప్రజల కోసమే కానీ నీకోసం కాదు ప్రజల్లోకి ఇబ్బంది రాకూడదు మనం చేయాల్సిన పని చేయాలి మన స్వార్థ రాజకీయాల కోసం ఎవడం మనం అన్ని సీట్లు పోటీ చేయటం కాదు ఒక కంఫర్టబుల్ ప్రజల్ని ఆదరించే ప్రభుత్వం ఏర్పాటు చేయటం అక్కడ ముఖ్యం ఐదేళ్లుగా వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు నరకం చూశారు ప్రజలు చూశారు ఇవాళ్ళకు కూడా అదే రగులుతుంది మళ్ళీ ఇవాళ ఆయన అదే చిన్నాన్న మృతదేహాన్ని తవ్వి బయటకు తీశాడు ఇక అట్లాంటి పరిస్థితుల్లో ప్రజల్ని కాపాడాలంటే ఈ మూడు పార్టీలు తమ నంబర్ ఆఫ్ సీట్స్ తగ్గించుకుని ఇచ్చుకుంటూ వస్తున్నాయి కానీ రాజు గారు ఒక ప్రత్యేకమైన అభ్యర్థి ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబాటు జెండా ఎగరేసిన మొదటి వ్యక్తి సొంత పార్టీలో అసలు ఆయన ఎవరు కూడా ఏమి అనలేని రోజుల్లో కూడా బాహాబాహ్య యుద్ధానికి దిగాడు ఆఖరికి ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించినా కూడా ఆయన వెర్రవల కొనసాగుతాయని వచ్చాడు కాబట్టి ఆయన ఒక నమ్మకం ఏంటంటే ఆయనకి బీజేపీయో తెలుగుదేశమో ఎవరో ఒకళ్ళు నన్ను వీళ్ళు ఒక అసోసియేట్ మెంబర్గా ఒక దత్తపుత్రులలాగా చూసి సీట్ ఇస్తారనేది ఆయన ఆశించాడు